सरदा आड़कने वयस इंट्रेस्ट ఈ టేస్ట్ చిన్నారతో గ్రేటెస్ట్ పనికి పురిగొల్పింది ప్రాయానికి మించిన గ్రేట్ అచీవ్మెంట్ చేశారు సరిలేరు నీకెవరు సినిమాలోని కొన్ని సీన్లు సెల్ ఫోన్ సాయంతో తీశారు ఓ బుడతడు దీనికి డైరెక్షన్ చేశాడు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం గ్రాఫిక్స్ వగైరా వగైరా ఏమీ లేకుండా తీసి వాటిని మించిపోయేలా చిత్రీకరించాడు సినిమా కంటే అదిరిపోయేలా సీన్లు తీశాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సూపర్ డూపర్ హిట్ అయిన ఫైట్ సీన్లు మిలియన్ల కొద్ది వ్యూస్ ఉన్నాయి ఇక సాక్షాత్తు సరిలేరు నీకెవరు సినిమా డైరెక్టర్ అనిల్ రావ్ ఇప్పుడు స్పందిస్తూ బుడతలు నిజం చేయడమే కాదు ఘనాతి ఘనం మహా ఘనం చేశారు సినిమాలంటే అందరికి ఆసక్తి ఇక చిన్నారలకైతే చెప్పేదేముంది సినిమా ప్రపంచంలో తేలియాడుతూ ఉంటారు అయితే సినిమాలు చూడడం అభిమాన హీరోల ఫీట్స్ డూయట్లకు కేరింతలు కొట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది అసాధారణం హీరో చేసిన సీన్లనే యాక్ట్ చేసి అసంఖ్యాక సోషల్ మీడియా అభిమానులను పొందారు ఈ చిచ్చర పిడుగులు పద్దెనిమిదేళ్లు నిండని మీనం గారి కిరణ్ది నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ అతని తల్లి రమణమ్మ చేపలు అమ్ముకొని జీవిస్తోంది తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు సోదరి ఉంది కిరణ్ 9వ తరగతి వరకు చదివి సినిమాల్లో పనిచేయాలని పెద్ద డైరెక్టర్ కావాలన్న ఆశతో హైదరాబాద్ వెళ్లి స్టార్ యాక్టింగ్ సంస్థలో చేరాడు అయితే ఆర్థిక స్తోమత లేకపోవడంతో నెల రోజులకే ఇంటికి తిరిగి వచ్చేశాడు అయినప్పటికీ తనకు నటన డైరెక్షన్ పై ఉన్న కోరిక తీరలేదు లాక్డౌన్ సమయంలో తన టాలెంట్ ను నిరూపించుకోవాలన్న తపనతో తన వీధిలోని మరికొందరు పిల్లలతో సరిలేరు నీకెవరు సినిమాలో రెండు ఫైట్ సన్నివేశాలను తన సెల్ఫోన్ సాయంతో తీశాడు సాధారణంగా సినిమా దృశ్యాలన్నీ రియాలిటీకి దూరంగా ఉంటాయి సాంకేతిక పరిజ్ఞానం గ్రాఫిక్స్ తాళ్ల సాయంతో ప్రమాదకర సీన్స్ ను చిత్రీకరిస్తారు వీటిని సినిమాలో కనిపించకుండా ఎడిట్ చేస్తారు అయితే అందుకు భిన్నంగా రియాలిటీకి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం గ్రాఫిక్స్ లేకుండా తీసిన ఈ ఫైట్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కిరణ్ ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు దీంతో పలు ప్రసార మాధ్యమాల్లో ఈ ఫైట్ సీన్స్ ప్రసారం అవుతున్నాయి సోషల్ మీడియాలో అయితే కొన్ని గంటలలోనే లక్షల వ్యూస్ రావడం వీరంతా నెల్లూరు పిల్లలు అని తెలియడంతో జిల్లా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు తన డైరెక్షన్లో రూపుదిద్దుకున్న సరిలేరు నీకెవరు చిత్రంలోని ఫైట్ సీన్స్ యథాతథంగా నెల్లూరుకు చెందిన చిన్నారులు చిత్రీకరించిన వీడియోలను చూసి ఆశ్చర్యపోయినట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అని ప్రశంసలు కురిపించారు ఆ వీడియోలో మహేష్ పాత్రధారి సీన్ ఫోటో వాళ్ళలో మహేష్ బాబుకు బర్త్డే విషెస్ చెబుతూ ట్వీట్ చేయడం విశేషం వీరు తీసిన వీడియోలకు కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ రావడం మరో ప్రత్యేకం అనిల్ రావిపూడితో పాటు సినీ టీవీ రంగాలకు చెందిన పలువురు నటీనటులు ఈ టాలెంట్ విడుదలను అభినందిస్తున్నారు సరిలేరు నీకెవరు ఫైట్ స్పోర్ట్స్ డైరెక్టర్ నేను రెండు వీడియోలు మంచిగా చేశాను ఆగస్టు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రెండు వీడియోస్ రిలీజ్ చేశాను మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ వ్యూవర్స్ అందరూ ప్రతి ఒక్కరు షేర్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇంకా మా వీడియో చూసి అనిల్ రావిపూడి గారికి ప్రమోట్ మా వీడియో చూసి ప్రమోట్ చేసినందుకు అనిల్ రావిపూడికి నా సిన్సియర్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ మీరు ప్రమోట్ చేసినంత వల్ల ఇంకా ముందుకెళ్ళింది వీడియో ఇంకా మా ఇంకా ముందుకు రావాలనుకుంటున్నాను నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ ఉంటే ఇవ్వండి సార్ ఖచ్చితంగా నీ స్క్రిప్ట్లో ఇప్పుడు అన్నీ రెడీ చేస్తాను సార్ మీ కింద ఇంకా మేకింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను మా టీము ఉన్న ఎడిటరు లైక్ మేము ఉన్నాం అంటే నేను మున్నాకి ఇది చెప్పడం జరిగింది ఫస్ట్ చెప్పడం జరిగితే అతను వెంటనే పిల్లల్ని తీసుకొచ్చాడు వెంటనే పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత నేను షూటింగ్ స్టార్ట్ చేశాను పేద కుటుంబంలో పుట్టిన తనను తన తల్లి కష్టపడి పెంచి చదివించిందని తల్లికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నానని కిరణ్ తెలిపాడు
ఇందుకు తనకు ఇష్టమైన యాక్టింగ్ రంగాన్ని ఎంచుకొని హైదరాబాద్ యాక్టింగ్ శిక్షణ కేంద్రంలో శిక్షణ కోసం వెళ్ళానని చెప్పాడు. అయితే ఆర్థిక కష్టాలు ఈ ప్రయత్నాన్ని కొనసాగనివ్వలేదని దీంతో నెల రోజులకి తిరిగి వచ్చేసానని చెప్పాడు. ఆ సార్ మాకు ట్వీట్ చేశారు, అక్క నుంచి ఇంకంతే హై లెవెల్ కి వెళ్ళిపోయింది మా వీడియో, ఇంకా వెళ్తానే ఉంది. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్ ఫర్ మీ మీరు ట్వీట్ చేయకపోతే మాకు ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలా అక్కడ దాకా తీసుకెళ్ళిన వ్యూవర్స్కి, సపోర్టర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు మా డైరెక్టర్ కిరణ్కి అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇప్పిస్తే అతను ప్రూవ్ చేసుకుంటాడు. నాకు కూడా ఎడిటర్గా మీ స్టూడియోలో ఎడిటర్గా అవకాశం ఇవ్వండి సార్. అలా ఇంకా అందంగా చూపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ అనిల్ రావుపూడి గారు అండ్ వ్యూవర్స్ అండ్ సపోర్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. స్ట్రాంగ్ డిజైర్, సిన్సియర్ ఎఫర్ట్స్ ఉంటే సాధించలేనిది ఏది ఉండదని కిరణ్ నిరూపించాడు. తనలో ఉన్న టాలెంట్ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో పలు సినిమాల్లోని ఫైట్ సీన్లను చేయాలనుకున్నానని తెలిపాడు. అందుకు తగ్గట్టుగా ఖరీదైన కెమెరాలు కొనుక్కునే పరిస్థితి తనకు లేకపోయినా తన దగ్గర ఉన్న సెల్ ఫోన్తో ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా రివర్స్ సీన్ ద్వారా ఫైటింగ్ సన్నివేశాలు చేశానని చెప్పాడు. ఇప్పటికే కాటమరాయుడు, సర్కార్, మహానుభావుడు, సరిలేరు నీకెవరు సినిమాలోని ఫైట్స్ సన్నివేశాలను చిత్రీకరించానని చెబుతున్నాడు. నా పేరు మున్న, నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఈ వీడియో మేము 1 డే 1½ డేలో చేసాం. ఏం దెబ్బలు తగలేదు ఎవరికి, బాగానే చేసాం. డైలాగ్స్ అన్నీ ఒకే టెక్లో అయిపోయాయి, 5-2 డైలాగ్స్ అన్నీ. ఈ వీడియో అంత వైరల్ అవుద్దని తెలియదు మాకు. ఈ వీడియో అనిల్ రావుపూడి సార్ దగ్గరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళే మాకు పిలిచి వాళ్ళే పిలిచారు ఇంటర్వ్యూకి అని, వాడికి వెళ్ళాలని. అడిగి వెళ్తున్నా, మాకు ఎంతో ఆనందంగా ఉంది అతన్ని చూడాలంటే. అనిల్ రావుపూడి గారిని మహేష్ బాబు ఫ్యాన్స్ నేను ఎప్పటి నుంచో, వాళ్ళని కూడా చూడాలని ఎంతో ఆశ ఉంది నాకు. ఎప్పటికైనా చూడాలనుకుంటున్నాను. నాడు ఛాన్స్ వెళ్తే వెళ్తాను నేను కూడా, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నా టాలెంట్ నేను నిరూపించుకుంటాను. సినీ హీరో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరులో 2 ఫైట్ సీన్లను ఇంటి వద్ద ఖాళీ ప్రదేశంలోని జామాయిల్ తోటలో చిత్రీకరించానని కిరణ్ చెప్పాడు. తమ వీధిలోని పిల్లలు, స్నేహితులు అయిన ఫరీద్, మున్నా, షరీఫ్, షాజిద్, ఆరిఫ్, జలీల్, తోఫిక్, ఉమర్, అశోక్, శ్రీనివాసులు, పవన్, రబ్బాని ఐ భాషలతో చిత్రీకరించానని కిరణ్ చెప్పాడు. అయితే ఈ సీన్లకు ఇంత ఆదరణ రావడం తనకు ఎంతో మనోబలాన్ని ఇచ్చిందని, ఇది చాలా సంతోషకరమని కిరణ్ ఉబ్బితబ్బిబయ్యాడు. సహాయ సహకారం అందించి చేయూత ఇస్తే తనలో ఉన్న సృజనాత్మతకు సానబెట్టి మిరాకిల్స్ సృష్టిస్తానని ధీమాగా చెబుతున్నాడు.